హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జైలుకెళ్ళి కలిసి మరి పొత్తులు ప్రకటించారు పొత్తులు ప్రకటించిన తర్వాత కొంతమంది తెలుగుదేశం కార్యకర్తల్లో కొంచెం మనం అసంతృప్తి చూసాం ఇటువైపు జనసేన కార్యకర్తల్లో కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే మరి ఇప్పుడు కృష్ణా జిల్లాలో నాలుగో విడత వారాహియాత్ర జరుగుతుంది సో ఈ వారాహి యాత్ర చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్తో కలిసి ఏదైనా మాస్టర్ ప్లాన్ వేశారా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహి యాత్రలో జగన్ గారి ప్రభుత్వంపై కొన్ని వివాదమైన విషయాలతో ఆయన విరుచుకు పడుతా ఉన్నారు సో మరి జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు చివరి వరకు ఇలాగే ప్రయాణిస్తారా మధ్యలో చీలిపోయే అవకాశం ఉంటుందా సో మనం అన్ని కూడా డిస్కస్ చేద్దాం పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రకు ఓ ప్రత్యేకత ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో అధికారం వైపు అడుగులేస్తున్న పవన్ కళ్యాణ్ మిత్రబలంతో కృష్ణా జిల్లాలో నాలుగో విడత యాత్రను ప్రారంభించబోతున్నారు చంద్రబాబు జైలుకెళ్ళక ఆయన్ను పరామర్శించి ఎన్నికల పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా యాత్ర అత్యంత కీలకం కాబోతుంది వారాహి యాత్ర ప్రారంభించక ముందు జనసేన వేరు యాత్ర మొదలయ్యక జనసేన బలం అంతవరకు ఏ ఏమాత్రం సందేహం లేదు వ్యూహం ఏదైనా కావచ్చు కానీ పవన్ కళ్యాణ్ కు ఈ నాలుగో విడత యాత్ర నిస్సహంధంగా అంతకంటే రెట్టింపు ఇస్తుంది పార్టీకి పెద్ద దిక్కు జైల్లో ఉన్న లోకేష్ బాలయ్యలు జనసేన పొత్తులో ఎదురయ్యే పరిణామాలు ఎదుర్కోవాల్సిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాక అధినేత ఆదేశాలతో తమ క్యాడర్ను సైతం జనసేనతో కలిసిపోయేలా పక్కా ప్లాన్ తో టీడీపీ అడుగులు ముందుకెస్తుంది ఇందులో అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ కేడర్ను జనసేన సైన్యంతో కలిసి యాత్రలో పాల్గొనవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం ఆసక్తికర పరిణామం ఇప్పటికే తమ అధినేతను జైల్లో పెండించిన జగన్ పై కత్తులు దూస్తున్న టీడీపీ క్యాడర్ జనసేన సైన్యంతో కలిసిపోవడం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఓ ఆసక్తికర పరిణామం బలంగా ప్రజల్లో నాటుకుపోయిన ఓ పార్టీ శ్రేణులు కొత్తగా బలపడుతున్న మరో పార్టీ కేడర్ కలిసి అడుగులు వేయడం అంత సులువైనదేమీ కాదు తమకు గుర్తింపు దక్కలేదని పార్టీ నేతలు తమను తొక్కేస్తున్నారని మరొక పార్టీ అభిమానులు తనుకున్న సందర్భాలు గతంలో కోకలలా అయితే ఇప్పుడు తెలుగుదేశం జనసేన నాయకులు శ్రేణుల మధ్య అలాంటి చిక్కులు ఎక్కడ ఎదురు కాకపోవడం ఆసక్తికర పరిణామం